భరతరాజు తుల్లో సేవ చేసినందుకు అక్కడ ఉన్నటువంటి కేదార్నాథ్లో ఉన్నటువంటి భరతరాజు రక్షించాడు. అంచేత ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో ఈ సేవ ద్వారా స్వామి యొక్క రక్షణ మనం పొందుతాం అనేది అనుభవపూర్వకంగా మన సభ్యులు అనేక మంది గ్రహిస్తున్నారు. అంచేత ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమాలకు ఇలా ఫోన్ వచ్చినట్టు అయ్యగారు ఎవరికి ఫోన్ చేయరండి, ఏమన్నా చేస్తారా అయ్యగారికి? అయ్యగారు చేయరు. మా పక్కన ఎవరో నేను అన్నవరం గారు ఇంకా ఎవరెవరో కొంతమంది ఉంటాం, పెద్దమల్ల అప్పనేశ్వరరావు, గొల్పల్ల నేశ్వరరావు, లేదా మన పశ్చిమ గోదావరి జిల్లా మన వెంకటరత్నం గారు ఇలా ఎవరో ఉంటారు, వారికి చెప్తారు పని. మేమేం చెప్తాం? మేము ఫోన్లో మీకు చెప్తాం. అది మేము చెప్తున్నట్టుగా భావించకండి, అది స్వామి చెప్పినట్టుగా భావించి వెంటనే ఆ కార్యక్రమానికి కొంతమంది అయితే చాలా చక్కగా ఆ స్వామి చెప్పారో అనేటువంటి భావంతో నోటికి 100% చేస్తున్నారు. కొంతమంది అయినట్లయితే ఫోన్ ఎత్తడం మానేస్తున్నారు, ఫోన్ రింగ్ అవుతుందండి, మరి ఫోన్ ఎత్తరు. ఆ తర్వాత 2 రోజులు పోయిన తర్వాత అయ్యో మర్చిపోయానండి అన్నారు. అది ఆ మీ మనసుకి మీరే అంచేత ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మా అనుభవం ఉన్నది ఇలాగా కొంతమంది ఇలా చేస్తుంటారు, కొంతమంది అలా నోటికి 100% చేస్తుంటారు. ఆ విధంగా మన ప్రతి ఒక్కరు కూడా స్వామి కార్యక్రమం అనేటువంటి విధానంలో ఉండాలి. కానీ అది సూర్యబాబు గారితో అన్నారం గారితో కార్యక్రమం అని మాత్రం దయచేసి ఎవరు కూడా అనుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఫోన్ వచ్చింది అంటే టక్కమంటే ఇక్కడ మన కొత్త ఆశ్రమంలో హాజరవ్వాలి. ఆ విధంగా ఆశ్రమంలో కాదండి, ఎక్కడ ఏ పని చెప్పినప్పటికీ కూడా ఆ విధంగా స్వామి ఆజ్ఞ అని అనుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత స్వామి పిల్లలకి తాత్విక సంపదని ప్రసాదించమంటున్నారు. అంచేత చాలామంది తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి కూడా చక్కగా వారికి జ్ఞానాన్ని నేర్పి ఇక్కడ మాడరేటెడ్ చేస్తున్నారు. ఇంకా మిగతా వారు కూడా ఈ పిల్లలందరినీ కూడా ఈ జ్ఞాన మార్గంలో నడిపించవలసిందిగా మనవి. ఇక తర్వాత మనకి రాజమండ్రిలో స్వామి 12 రోజుల మహోన్నతమైనటువంటి కలిశేఖర ఉమరాలేశ గారి యొక్క ఈ సాహితీ వైభవాన్ని మనకి రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి కవీశ్వరులు ఎంతోమంది వచ్చి అక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాని నిమిత్తం మనం తూర్పుగోదావరి ఒక 6 రోజులు, పశ్చిమగోదావరి జిల్లా ఒక 6 రోజులు కూడా ఈ సభ్యులంతా కూడా అక్కడికి వెళ్ళినట్లయితే మరి ఆ వినేటటువంటి అదృష్టం ఆ 6వ పీఠాధిపతి గారి గురించి గ్రహించేటటువంటి అవకాశం కూడా మనకు లభిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మన సభ్యులంతా కూడా ఈ 6 రోజులు కూడా అంటే 21 నుంచి నిన్నటి వరకు కూడా చాలా చక్కగా అందరూ కూడా వెళ్ళడం జరిగిందండి. అది కొంతమంది 100% హోల్ హార్టెడ్గా పనిచేసి రోజుకు 200-250 మంది సభ్యులు హాజరవ్వేలా చేశారు. ఆ విధంగా మొదటి రోజున పిఠాపురం రాజరాజేశ్వరి హోటల్ శివగారు ఓంకారం చేశారండి. మొట్టమొదట గుడ్ బిగినింగ్ అనమాట. అది శివగారు చక్కగా గబగబా బస్సు పెట్టారు. తర్వాత డబ్బులు సభ్యులు ఇస్తే ఎవరో అది వేరే విషయం అని చెప్పి గబగబా ఒక బస్సు వేసుకుని తీసుకెళ్లారు. అదేవిధంగా నాగులపల్లి ఆ రోజున ఇంకా ఇతర గ్రామాల సభ్యులు వీరవాడ వీళ్ళంతా కూడా హాజరయ్యారు. అదేవిధంగా యానో జయబాబు వాళ్ళ ఆధ్వర్యంలో 2వ రోజు 22వ తారీఖున వెళ్ళడం జరిగింది. యానో అంటే యానో ఒకటే కాదండి, ఆ 9 గ్రామాలు. అదేవిధంగా 3వ రోజున పెద్దనాపల్లి అబ్బాయి గారు, లంపకలావ సత్యనారాయణ గారు వాళ్ళ గ్రామాలలో 15 గ్రామాల నుంచి వెళ్ళడం జరిగింది. 24వ తేదీన కాకినాడ నుంచి పేరూరు బాబ్జీ గారు కూడా నుంచి హుషారుగా ఒక బాబ్జీ ఒక బస్సు పెట్టి జనాలందరినీ తీసుకెళ్లారు. అచ్చింపేడ బండి నాగేశ్వరరావు, అదేవిధంగా కందరాడ ముత్యాలరావు గారు వీరంతా కూడా వ్యాన్ల మీద చక్కగా కాకినాడ రాజమండ్రి తీసుకొచ్చారు సభ్యుల్ని. అదేవిధంగా రాజపూడి సత్యనారాయణ గారు అంటే 100% అంటే 200% చేస్తారండి, 100% కాదండి 200% చేస్తారు. ఆ విధంగా ఒక 200 మందిని రాజపూట్ డివిజన్ నుంచి తున్ నుంచి నోర్లైటి సత్యనారాయణ గారు, అదేవిధంగా ఇంకా ఇతర గ్రామాల నుంచి కూడా 25వ తారీఖున రావడం జరిగింది. 26వ తారీఖున కాకినాడ తిమ్మలాపురం ఆనందరామారావు కూడా 100% అంకిత భావంతో ఆ ఫక్రుద్దీన్ పల్లెలో నవరాస రామలకోట ఉండూరు ఇంకా ఇతర గ్రామాల నుంచి కూడా ఆనందరామారావు తీసుకెళ్లారు. అదే రోజున ఇంకా తెరకొండ తిమ్మాపురం ఏ కొత్తపల్లి వరలక్ష్మి గారు, హెచ్ కొత్తూరు ఈ గ్రామాల నుంచి కూడా రావడం జరిగిందండి. మరి ఈ రోజు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా సభ్యులందరూ కూడా ఇంకా ఎక్కువ అంకిత భావంతో 2వ తారీఖు వరకు కూడా ఆ రాజమండ్రి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ జరిగేటటువంటి ఆ కవిశేఖర ఉమరాలేశ గారి యొక్క సాహితీ వైభవాన్ని చూసి ఆనందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి. మరి అక్కడ వెంకటరత్నం గారు, అన్నవరం గారు ఇంకా ఇతర సభ్యులు మీకు చెప్తుంటారు. చెప్పిన విధంగా అది స్వామి ఆజ్ఞ అనుకుని తప్పనిసరిగా రాజమండ్రి వెళ్ళి ఆ కార్యక్రమాలు చూసి ఆనందించవలసిందిగా మనవి. తర్వాత మన 11 కోణాల్లో ఉమరాలేశ గారిని ఆవిష్కరిస్తున్నారన్నారు, 11 కోణాల్లో. మరి ఆ 11 కోణాల్లో మనం వినాలంటే మనకు సాధ్యమయ్యే విషయం కాదు. మరి అంతటి చక్కటి విషయాన్ని స్వామి అక్కడ రూపొందించి మనకు అందుబాటులో ఉంచారంటే అది చూడకపోతే మన దౌర్భాగ్యం అంతే.
అంటే అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని ఎవరో మిస్ అవ్వకుండా వెళ్ళండి. ఆఖరి రోజున మాత్రం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి అందరూ అక్కడ ఎంజాయ్, అది చాలా వైభవంగా జరుగుతుంది రెండో తేదీన. అంటే ఇది మన అంత అయిపోయిందని అనుకోవాలని తూర్పు గోదావరి వాళ్ళు రెండో తారీఖును కూడా వీలైనంత వరకు వెళ్ళడానికి ప్రయత్నం చేయవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం. ఆఖరి రోజున సూఫీ సభా భారతి అంటే ఈ 11 కోణాల్లోనూ కూడా స్వామిని ఆ యొక్క అవతారి కవిశేఖరరావు ఉండ్రాలేశ్వర గారి యొక్క 11 కోణాల్లోనే కూడా ఎవరెవరైతే ఏ అభిప్రాయాలు వెలిపించారో దాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకొస్తారు. అది స్వామి యొక్క చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుంది. తర్వాత అదే రోజున మనకి వివిధ కవులు అనేక పాత్రలు ధరించి భువన విజయం దాన్ని పోలినటువంటి సాహిత్య రూపకాన్ని కూడా ప్రదర్శిస్తారు. సాహిత్య రూపకం చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. అటువంటి సాహిత్య రూపకాన్ని మనం ఎక్కడ చూడలేం. ఎందుకంటే 4-5 వందల టికెట్ కొనుక్కుంటే కానీ వెళ్ళలేం. అంతర్గత అటువంటి సాహిత్య రూపకాన్ని కూడా చూడే అవకాశం ఉంది కాబట్టి 2 జూలై మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకల్లా రాజమండ్రిలో అందరూ కూడా ఉన్నట్లయితే అక్కడ స్వా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడానికి అవకాశం ఉంటుంది. ఈ 12 రోజులు సమీక్ష బోస మరి కృష్ణరాజు గారు ఆ రోజు కూడా చెప్తారని అనుకుంటున్నాను. చేత ఆ విధంగా 2వ తేదీన మాత్రం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి అనే సమీక్ష లేకుండా అందరూ కూడా హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదో నిన్ను ప్రార్థించుచున్నాము, సదా మాపై నీ అనుగ్రహ కిరణావళి ప్రసరింపజేయు.
పాడు రేటుగా చిన్ని శిశువుగా ఆ దేవదేవుడు ప్రభవించిన ఆనంద సమయమే. ముత్యాల ముగ్గులతో అందాల రంగవల్లికలతో వేడుక చేయించు. బ్రహ్మాండమైన తొట్టెలో నాలుగు వేదములు పగ్గాలుగా పెట్టి బ్రహ్మాది దేవతలు ఏ విధంగా ఆ దేవదేవునికి జోల్పాడుతున్నారో ఉమరలీష ఈ పాటలో వర్ణిస్తున్నారు. శ్రీ గురు దేవ హారతి జయ
నమో స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ సంగీర్వ్యం హారతి స్వీకరించిన అనంతరం మీరు మీ స్థానాల్లో కూర్చోనమ్మా. మీ స్థానాలకు వెళ్ళిపోయిండ్రీ అందరూ కూడా, మీరు మీ స్థానాలకు వెళ్ళి కూర్చోండి అందరూ కూడా.